మాది క్రమశిక్షణ గల పార్టీ, గట్లనే మా ఇంటి సమస్యను మేము పరిష్కరించుకుంటాం. నేను గాంధీవాదిని, గొడవ పెట్టుకునే రకం అసలే కాదు. ఇక్కడ పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్ సారు, గట్లనే మంత్రి కేటీఆర్ సార్ తప్ప నేను కాదు. నాకు అసలు ఏం సంబంధం లేదు. ఏందుల్లా గట్ల చూస్తున్నారు, ముచ్చట జరిగింత సమజైనట్టుంది కదా, మరి ఆలస్యం ఎందుకు? అసలు ముచ్చట ఏందో మీరే చూడరి. మాది క్రమశిక్షణ గల పార్టీ, అట్లనే మా ఇంటి సమస్యలు మేమే పరిష్కరించుకుంటాము. నేను గాంధీవాదిని, మరి గొడవ పెట్టుకునే రకం గానే కాదు. ఇక్కడ పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్ సారు, అట్లనే మాత్రం కేటీఆర్ సారు. ఇక అది నాకు దానికి సంబంధమే లేదని చెప్పుకుంటూ వచ్చాడు మన మల్లారెడ్డి సారు. ఇక జర ముచ్చట మీకు మా అయితే అర్థమైనట్టు ఉన్నది. ఆలస్యం చెప్పుకుంటే మరి సార్ మాటల ముచ్చట ఏందో మీరైనర్రి. కుటుంబంలో అన్నది అప్పుడు అన్నదమ్ములు అన్నప్పుడు చిన్న చిన్న ఏదైనా ఉంటుంది, మా కుటుంబ సమస్య పెద్దగా ఏం లేదు. దయచేసి మీడియాను కూడా కోరుకుంటున్నా, మీరు ఎక్కువ దీన్ని చేయకండి. ఇదంతా మా ఫ్యామిలీ పెద్దలు ఉన్నారు, వాళ్ళే మేమంతా మా అన్ని సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాట్లాడుకుంటాం. కుటుంబంలో అన్నది అప్పుడు అన్నదమ్ములు అన్నప్పుడు చిన్న చిన్నవి ఏదైనా ఉంటుంది, మా కుటుంబ సమస్య పెద్దగా ఏం లేదు. దయచేసి మీడియాను కూడా కోరుకుంటున్నా, మీరు ఎక్కువ దీన్ని చేయకండి. ఇదంతా మా ఫ్యామిలీ పెద్దలు ఉన్నారు, వాళ్ళే మేమంతా మా అన్ని సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాట్లాడుకుంటాం. కుటుంబంలో అన్నది అప్పుడు అన్నదమ్ములు అన్నప్పుడు చిన్న చిన్నవి ఏదైనా ఉంటుంది, మా కుటుంబ సమస్య పెద్దగా ఏం లేదు. దయచేసి మీడియాను కూడా కోరుకుంటున్నా, మీరు ఎక్కువ దీన్ని చేయకండి. ఇదంతా మా ఫ్యామిలీ పెద్దలు ఉన్నారు, వాళ్ళే మేమంతా మా అన్ని సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాట్లాడుకుంటాం. అదన్నట్టు అసలు ముచ్చట. మేడ్చల్ జిల్లాలో భరోసా చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మల్లారెడ్డి సార్ మీద అన్న మాటలు మీడియానే పెద్ద చేస్తున్నదంట. అలా నోట్లకెళ్ళి వెళ్ళిన మాటలేగా సార్ మేము బయట పెడుతున్నాం, మళ్ళీ ఇలా మేము పెద్ద చేసింది ఏమున్నదని అంటున్నారు. ఇక పార్టీ ముచ్చట్లు, పదవుల పంచాయతీలు ఇక మీకే తెలవాలి. ఇక ఐదుగురు ఎమ్మెల్యేలకు మీరే మంచి చెడు చెప్పుకోవాలి. కానీ ఇట్లా మందిలో పడుద్దని అంటున్నారు ముచ్చటైన పబ్లిక్.